నేను డిమాండ్ చేస్తా ఉన్నా ప్రధానమంత్రిని పాలమూరు గడ్డ మీద కాలు పెట్టేటప్పుడు పాలమూరు ప్రజలకు స్పష్టత ఇవ్వండి 811 టీఎంసీల కృష్ణా జలాల వాటా ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కుండెనో అందులో 500 టీఎంసీలు కావాలన్న మా డిమాండ్ ఏదైతున్నదో దాన్ని గుర్తిస్తున్నారా గుర్తిస్తలేరా దానికి మీరు ఆమోదిస్తున్నారా ఆమోదిస్తలేరా స్పష్టంగా చెప్పాలి మహబూబ్ నగర్ గడ్డ మీద అని చెప్పి ప్రధానమంత్రి గారిని నేను భారత రాష్ట్ర సమితి తరపున డిమాండ్ చేస్తా ఉన్నాం జాతీయ ప్రాజెక్ట్ హోదా అంటే గడ్కరీ గారేమో ఇప్పట్లో ఇవ్వడం లేదు ఇంకెవరికి అంటారు కానీ ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క నీతి మీది ఒక్కో రాష్ట్రానికి ఒక్కో విధానం ఉన్న బీజేపీ జాతీయ పార్టీయా కాదా ఆ విషయం కూడా చెప్పాలి నన్ను అడిగితే మీరు జాతీయ పార్టీ కానే కాదు తెలంగాణ జాతిని దగా చేసిన పార్టీ తెలంగాణ జాతికి ద్రోహం చేసిన దగుల్బాజీ పార్టీ బీజేపీ అనే మాట ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా 2014లో ఎన్నికల బహిరంగ సభల్లో కూడా సుష్మా స్వరాజ్ వంటి నాయకురాళ్ళు నారాయణపేటలో అమిత్ షా లాంటి నాయకులు వాళ్ళు వచ్చి అక్కడ మాటిచ్చినారు బహిరంగ సభల్లో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇస్తామని చెప్పి ఇవ్వకపోగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అనుమతుల విషయంలో ఇబ్బందులు పెడుతూ పర్యావరణ అనుమతులు కానీ ఇతర సాంకేతికపరమైన అనుమతులు కానీ ఇబ్బందులు పెడుతూ ఆలస్యం చేస్తూ జాప్యం చేసింది వాస్తవం కాదా ప్రాజెక్టు డిపిఆర్ ఆమోదించకుండా అడ్డగోలుగా కొరీలు పెడుతూ ఇష్టానుసారంగా ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం కాదా దీనికి బాధ్యులు మీరు కాదా కృష్ణా జలాల్లో 9.5 ఏళ్ల తర్వాత కూడా ఒక్క ఉత్తరం రాయడానికి మీకు చేయేందుకు రావడం లేదు మీ చేతులు ఎందుకు రావడం లేదు కేవలం సెక్షన్ 3 కింద ట్రైబ్యునల్కు రెఫర్ చేయడానికి కూడా ప్రధానమంత్రి గారికి తీరిక లేదా కేంద్ర ప్రభుత్వానికి మనసు రావడం లేదా ఈ నికృష్ట రాజకీయం ఎందుకు కృష్ణా జలాల మీద నేను అడుగుతా ఉన్నా ఒక్క సంతకం పెట్టే తీరిక కూడా లేదా ప్రధానమంత్రి గారికి కృష్ణా జలాల మీద తెలంగాణకు రావాల్సిన న్యాయమైన వాటా మీద చెప్పే తీరిక కానీ ఓపిక కానీ ప్రేమ కానీ లేదా అని నేను అడుగుతా ఉన్నా మేము రాష్ట్రం వచ్చిన 40 రోజులకే మా ముఖ్యమంత్రి గారు వచ్చి మీ దగ్గర లెటర్ ఇచ్చిండ్రే మీరు స్పందించకపోతే సంవత్సరం ఎదురు చూసినాం 2014 జూలై 14 నాడు మీకు లెటర్ ఇచ్చినాం సార్ మాకు న్యాయం చేయండి అని సంవత్సరం ఎదురు చూసినాం ప్రధానమంత్రి గారు స్పందిస్తారేమోనండి స్పందించకపోతే ఆగస్టు 10, 2015 నాడు సుప్రీంకోర్టును తెలంగాణ ప్రభుత్వం ఆశ్రయించింది సుప్రీంకోర్టుకు పోయినాం పోయి న్యాయ పోరాటం చేసినాం చేస్తే 5 ఏళ్లు ఆ న్యాయ పోరాటం నడుస్తూనే ఉంది మా ప్రభుత్వం 2వ టర్మ్ కూడా వచ్చింది వచ్చిన తర్వాత 2020 అక్టోబర్ 6 నాడు ఎపెక్స్ కౌన్సిల్లో ఆనాడు మా ముఖ్యమంత్రి గారు గట్టిగా నిలదీసినారు కేంద్ర ప్రభుత్వాన్ని అక్కడున్న జలవనరుల శాఖ మంత్రి షెకావత్ గారిని ఏమయ్యా ఇదేనా పద్ధతి మీరే అన్నారు కదా ఉత్తరం రాస్తే చాలు మేము చేస్తాము రెఫర్ చేస్తామన్నారు ట్రిబ్యునల్కి చెప్తామన్నారు ఎందుకు తేల్చట్లేదు రాష్ట్రం ఏర్పడి 6 ఏళ్లు దాటిపోయినా కూడా ఎందుకు తెలుస్తలేరు కృష్ణా జలాల్లో మా వాటా అంటే ఆ రోజు షెకావత్ గారు నమ్మబలికినారు మీరు సుప్రీంకోర్టులో కేసు వేసినారు విత్డ్రా చేసుకోండి వెంటనే తెలుస్తామన్నారు నమ్మినాం మళ్ళొక్కసారి నమ్మి కేసు ఉపసంహరించుకుంటే అదే దగా అదే మోసం కనీసం ఈ రోజు వరకు కనీసం ఒక ఉత్తరం రాసిన పాపాన పోలేదు ఈరోజు మేము మళ్ళీ అడుగుతా ఉన్నా 800